अन्नमूरी तारक रामारावु 25వ వర్ధంతి సందర్భంగా విశాఖలోని 34వ కార్పొరేటర్ అభ్యర్థిని గణగల సత్యవతి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేవంగత ఎన్టీఆర్ హయాంలో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజలకు దేవుడయ్యారన్నారు. ఇప్పుడు పెడుతున్న సంక్షేమ పథకాలన్నీ ఆయన ప్రవేశపెట్టినవే అని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు. 35 25 సంవత్సరాలైనా సరే అన్నగారు చనిపోయారని మేము బాధపడడానికి కూడా అవకాశం లేకుండా అన్నగారు మాకు ఆనందమే ఇస్తున్నారు తప్ప ఏ రోజు కూడా అన్నగారు లేని లోటు ఈ రోజు వరకు కూడా మాకు ఉందండి. పార్టీలు అందరం కూడా గౌరవంగా అందరం కూడా ఈ పార్టీలో ఉన్నందుకు ప్రతి వాళ్ళు కూడా మరీ మరీ చెప్తున్నాం ఏంటంటే ఈ పార్టీ సిద్ధాంతాలు వేరు, ఈ పార్టీ గౌరవం వేరండి. ఎటువంటి వాళ్ళైనా వచ్చి మా పార్టీలో చేరినా సరే పార్టీ వదిలి వెళ్ళలేని వాళ్ళే కానీ వెళ్ళిన వాళ్ళు లేరండి. ఒకళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారంటే వాళ్ళు నీతి నిజాయితీ లేని వాళ్ళు మాత్రమైతే వెళ్తున్నారండి. అందరైతే తప్ప అన్నగారు ఈ రోజు రక్తదానం పెట్టామంటే సరే ఈ రోజు కావాలని మేమిస్తామని బయట నుంచి కూడా వచ్చి బ్లడ్ ఇస్తున్నారండి. ఎందుకంటే అన్నగారి సిద్ధాంతాలు ప్రతి వాళ్ళు మనసులో ఉంటాయి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు సినిమా ఫీల్లో ఫేవరు, తర్వాత ఆయన మనసు అంటే ఆయన అంటే అందరికి కూడా ఇష్టం. ఆ తెలుగుదేశం పార్టీ అంటే గౌరవం ఉన్న పార్టీ అని అందరికి కూడా తెలుసు. నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ పార్టీకి ఎంత సేవలు చేస్తున్నారో అనేది టీడీపీ పార్టీ వాళ్ళకి అందరూ గుర్తిస్తున్నారండి. ప్రజలు కూడా గుర్తించి ఇలాంటి అన్యాయాలు చేసిన పార్టీని వదిలేసుకొని తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తే ఏ పార్టీ అయినా సరే తోడు నీడ ప్రజలు ఉంటే ఏ పార్టీ అయినా సరే చలాకీగా ముందుకెళ్ళి మీకు న్యాయం చేయడానికి ప్రతి వాళ్ళని కూడా మేమున్నామని చెప్పి ముందుకొచ్చి మీకు న్యాయం చేయడానికి ప్రతి నాయకులు కూడా మేము ముందుకు వస్తాం. కాకపోతే మీరు చేసిన పొరపాట్ల వల్ల మీరే ఇబ్బందులు పడుతున్నారు తప్ప మేము ఎప్పుడు కూడా పార్టీ తరఫు నుంచి కానీ నారా చంద్రబాబు తరఫు నుంచి కూడా మేము ఎప్పుడు కూడా మీకు అన్యాయం జరగలేదు. ఎందుకంటే ఈ రోజు వరకు రోడ్లు వేశారన్నా, మీ పిల్లలు స్కూల్లో ఉన్నారన్నా, మన విశాఖపట్నానికే కాదు ఏ ఊరికైనా సరే ఇంత పేరు గౌరవం వచ్చిందంటే నారా చంద్రబాబు నాయకత్వంలోని పార్టీ ముందుకు నడిపిస్తారని ఆ రోజు ఎన్టీ రామారావు పార్టీ ములుగుపోద్ది ఎక్కడని భయపడి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేతితో అందుకొని ఈ రోజు వరకు నడిపిస్తున్నారంటే అది చంద్రబాబు గారు ఘనత ఉంది. ఎన్టీఆర్ మత ఎన్టీఆర్ మనస్తత్వానికి కూడా తెలియాలి. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడ్డారనేది టీడీపీ పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి అందరికి కూడా తెలుసు. ఎందుకంటే పార్టీలోని అందరూ సీనియర్లే ఉన్నారు తప్ప జూనియర్లు వచ్చి పోతున్న వాళ్ళు ఉంటారు, పోతారు. అటువంటి వాళ్ళు మాకు లెక్కలో లేరు. ఎందుకంటే పార్టీలోకి రావడం ఏదో సంపాదించుకున్నాం పోయాం అనుకున్నాలే. ఎందుకంటే పార్టీ సిద్ధాంతాలు తెలిసిన వాళ్ళైతే జెండా పట్టుకొని కూడా పార్టీ సిద్ధాంతాలతో కార్యక్రమాలు చేసుకెళ్ళిన వాళ్ళు 3 మంది ఉన్నారు. ఈరోజు సీనియర్లు అందరూ కూడా చాలా ధైర్యంగా ఉన్నారు. టీడీపీ కార్యకర్తలు కూడా చాలా ధైర్యంగా పనులు చేయడానికి ముందుకెళ్తున్నారు. రాబోయే కాలానికి మటుకు నారా చంద్రబాబు నాయుడు గారికి మొత్తం మా నియోజక తరపు నుంచి విశాఖపట్నం కానీ ఇంకే ఊర్లైనా సరే మొత్తం అంతా గెలిచి నారా చంద్రబాబు నాయుడు చేతిలో పెడతామని చెప్పి నేను జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆయనకు హామీ ఇస్తున్నాను.